వెల్కమ్ టు స్పెషల్ టైం. మనం నిత్యం ఎంతో మంది బిచ్చగాళ్ళను చూస్తూనే ఉంటాం, కానీ ఒక్కొక్క బిచ్చగాళ్ళ జీవితాలు ఒక్కొక్క కన్నీటి గాథలే సమాధానం చెబుతాయి. అలాంటి ఘటనే కామారెడ్డి బస్టాప్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ గ్రామంలో ఓ పూరి గుడిసెలో గంగవ్వ అనే ఆమె 70 సంవత్సరాలు దాటింది. రోజు ప్రొద్దున లేవగానే గిన్నె చేతిలో పట్టుకొని 4 గిన్నెలు తిరిగి 3 ఆకలి తీరుస్తుంది. అలాగే అవ్వా అయ్యా అంటూ 1 రూపాయి దానం చెయ్యండి అయ్యా అంటూ బస్టాప్లో చెయ్యి చాపి అడుక్కునే గంగవ్వ వెనుక 3 ప్రాణాలున్నాయి. ఆమె జీవితం వెనుక కదిలిస్తే కన్నీళ్ళే సమాధానం చెబుతాయి. మరి అది ఏంటో చూద్దాం. గంగవ్వకు 3 కొడుకులు, 2 కూతుళ్ళు. గంగవ్వ పెద్ద కొడుకు సంజీవులు కోడలు పోచవులను 10 ఏళ్ల క్రితం మాయదారి రోగం మింగేసింది. అప్పుడు వాళ్ళ పిల్లల చామంతి, శ్రీకాంత్, వసంతలు పసివారు. ఆ సమయంలో మనవరాలు మనవడిని గంగవ్వ అక్కున చేర్చుకుంది. అదే సమయంలో ఆమె భర్త కూడా చనిపోవడంతో 1 పిల్లల బాధ్యతలు తీసుకుంది. రోజు ఉదయం అన్నం భిక్షం అడిగి పిల్లలకు తల కొంచెం తిండి పెట్టి వారిని బడికి పంపేది. మధ్యాహ్నం పూట బడిలో భోజనం తిని ఆకలి తీర్చుకునేవారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నానమ్మ ఏదైనా పెడితే తిని చదువుకునేవారు. రోజు బడిలో మధ్యాహ్నం భోజనంతో ఆకలి తీర్చుకునే ఆ పిల్లలు బడి సెలవులప్పుడు పూట గడవక ఇబ్బంది పడుతుంటారు. పెద్ద మనమరాలు చామంతి గతేడాది 10వ తరగతి పాస్ అయింది. ఇంటర్ చదవాలన్న ఆరాటం ఉన్నా ఆర్థిక స్తోమత లేదని ఇంటి దగ్గరే ఉంటుంది. ఈ మధ్యనే కామారెడ్డిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వర్క్గా చేరింది. ఆమెకు ఇచ్చిన వేతనం రోజు రానుపోను ఖర్చులకే సరిపోతుంది. మన్వడు శ్రీకాంత్ ప్రస్తుతం కుప్రియాల్లోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. చిన్న మనవరాలు 9వ తరగతి చదువుతుంది. కుప్రియాల్ గ్రామంలో ఉన్న పూరి గుడిసెలో భారీ వర్షాలు కురిస్తే వాన నీరంతా ఇంట్లో చేరి ఇబ్బంది పడుతుంటారు. ఈ మధ్యన పైకప్పు నుంచి నీరు జారకుండా ప్లాస్టిక్ కవర్ కప్పించింది. గంగవ్వకు ఆహార భద్రత కార్డు ద్వారా 24 కిలోల బియ్యం వస్తాయి. 3 పిల్లలు, ఆమె 4 తినాలంటే ఆ బియ్యం 15 రోజులు కూడా సరిపోవు. వృద్ధాప్య పింఛన్ నెలకు 2016 రూపాయలు వస్తుంది. రోజు భిక్షమెత్తగా వచ్చే డబ్బులు పింఛన్ డబ్బులతో తన మందులకు, పిల్లల చదువులకు, బట్టలకు వేచిస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. మీరు చూస్తుంది TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.